కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడి 6 నెలలు గడిచింది. వాటి మీదే ఆధారపడిన కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. సరిపడా జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారింది. వేరే పని దొరకక ఆపరేటర్లు రోజూ థియేటర్కు వచ్చి ప్రొజెక్టర్లను శుభ్రం చేసుకుంటూ రేపటి కోసం ఎదురు చూస్తున్నారు. థియేటర్లు తెరవకపోతే ఆత్మహత్యలే తమకు శరణ్యమంటూ ఆపరేటర్లు వాపోతున్నారు. కరోనా మహమ్మారి సినీ పరిశ్రమనే కాదు దానిపై ఆధారపడిన అన్ని వర్గాలను ప్రభావితం చేస్తోంది. ప్రభుత్వం అన్లాక్ 4 లోనూ థియేటర్లకు అనుమతి ఇవ్వకపోవడంతో కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వేరే పని చేయలేక అన్నం పెట్టిన సినిమా హాల్ను వదులుకోలేక సతమతమవుతున్నారు. సినీ కార్మికులను ఆదుకున్న చిత్ర పరిశ్రమ పెద్దలు, పంపిణీదారులు ఆపరేటర్లను విస్మరించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలు, నటీనటులు ఎదగడానికి సినిమా థియేటర్లు ఆర్థికంగా దోహదపడుతున్నా కార్మికులను పట్టించుకోక పోవడం బాధగా ఉందని వాపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 1800 సినిమా థియేటర్లలో 5000కు పైగానే ఆపరేటర్లు పనిచేస్తున్నారు. లాక్డౌన్ లో 3 నెలలు పూర్తి జీతాలు చెల్లించిన యాజమాన్యాలు తర్వాత కోతలు మొదలుపెట్టాయి. ఇటీవల ఓ మల్టీప్లెక్స్ థియేటర్ ఆపరేటర్ కుటుంబ పోషణ భారంగా మారి ఆత్మహత్య చేసుకోగా అనేక మంది అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు 6 నెలల నుంచి 60% జీతాలు ఇస్తున్నారు. ఇల్లు ఇబ్బందిగా ఉంది. మేము రోజు వస్తున్నాము, ప్రొజెక్టర్లు కానీ ఏమైనా ఉంటే సాఫ్ చేసుకుని వెళ్ళిపోతున్నాము. 3 నెలలు మంచిగానే ఫుల్ పేమెంట్ ఇచ్చారు. 3 నెలలు చాలా ఇబ్బంది ఉంది. రోడ్ పాలైతే తొందరగా ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళతో థియేటర్ దద్దరిల్లిపోయేది. ఇప్పుడు చాలా ఇబ్బంది. 6 నెలలు ఇంకా ఎప్పుడు ఓపెన్ అవుతుందో కూడా తెలియదు. మా థియేటర్ కార్మికులు కాపాడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అక్టోబర్ ఓపెన్ అయింది అనుకోండి, 3 నెలలు పబ్లిక్ మామూలుగా వస్తుంది. అప్పటి వరకు అలవాటు పడిపోతారు కదా. శనివారం సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు ఉంటాయి కాబట్టి అప్పుడు కవర్ అయిపోతుంది అని మేము అనుకుంటున్నాం. థియేటర్లు మూతపడినా కొందరు ఆపరేటర్లు సినిమా హాల్ కు వచ్చి ప్రొజెక్టర్లను శుభ్రం చేసుకుంటున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను తెరిచిన ప్రభుత్వం థియేటర్లకు ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని థియేటర్లు నడపడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. కనీసం ఏ సినిమా ప్రొడ్యూసర్ గాని, ఏ హీరో గాని, రాజకీయ నాయకులు గాని ఎవరు వచ్చి మమ్మల్ని ఆదుకున్నది లేదు. ఇప్పటి వరకు మెట్రో ఫస్ట్ స్టార్టింగ్ లో ఓపెన్ చేసినప్పుడు ఎవరు పోతారు అలా అన్నారు. కానీ రోజు రోజు పికప్ అవుతుంది. అట్లాగనే థియేటర్లు గవర్నమెంట్ ప్రకారం ఈ పద్ధతి ఫాలో కండి అంటే ఈ రోజు పర్మిషన్ ఇస్తే పొద్దున బొమ్మ ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాంటి ఆర్డర్ వస్తుందేమని మేము ఎదురు చూస్తున్నాం. ఎంత తొందరగా థియేటర్లు రిలీజ్ చేస్తాం, 1 నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, కానీ ఇట్లనే బంద్ పెట్టుకుంటా పోతే మేము రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మా ఎండీ గారు కూడా 7 నెలల నుంచి ఇస్తున్నా, మీకు ఇక నేను ఇయ్యలేను, ఇప్పుడు పోయి కూలి పని చేసే పరిస్థితి లేదు. ఇక పిల్లం పిల్లలతోటి ఆత్మహత్యలు చేసుకోవటం తప్ప ఏ విధమైన ఆలోచనలు అయితే లేవు. 6 నెలల నుండి సినిమాలు లేవు, ఇబ్బంది ఉంది. 50% శాలరీ ఇస్తున్నారు, కానీ ఫ్యామిలీ తోటి ఇబ్బంది ఉంది. ఏదో వచ్చి రోజు ఆన్ చేయాలా వెళ్ళాలి, ఫస్ట్ కాంటాండర్ ఓపెన్ అవుద్దా లేదా అనేది క్లియరెన్స్ లేదు. రోజు ప్రాజెక్ట్ ఆన్ చేస్తున్నాము, మన పిల్లల లెక్కే చూస్తున్నాం. వాటికి మనకు ఫుడ్ పెట్టేది కదా, దాన్ని అలా చూస్తున్నాం. భవిష్యత్తు ఏం లేదు. ఇక ఇదైతే అవ్వడము లేకపోతే అతను సచ్చినట్టు మనం చెప్పాలి. థియేటర్లు ఓపెన్ అయితే కొంత ఫుల్ శాలరీలు వస్తాయి, ఇబ్బందులు తప్పుతాయి. ఆపరేటర్ల కష్టాలు ఇలా ఉంటే యాజమాన్యాలకు కోట్లలో నష్టం వాటిల్లింది. లక్షలాది మంది కార్మికులు ఆధారపడిన సినిమా హాల్స్ ను సాధ్యమైనంత త్వరగా పునఃప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది.